విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన జర్రాకొండ పంచాయతీకి 11 గ్రామాల గిరిజన ప్రజలు రోడ్డు గ్రాంట్ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ హుకుంపేట మండల నాయకుడు సుడిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జర్రాకొండ పంచాయతీ హెడ్ క్వార్టర్ గేదెలపాడు గ్రామ సచివాలయం గ్రౌండ్లో బహిరంగంగా నిరసన సభను కరోనా నియమాలు పాటిస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సుడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, ఇప్పటికే స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు అవుతున్నా తారు రోడ్డు లేకపోవడం జర్రాకొండ పంచాయతీ ప్రజల దౌర్భాగ్యం అన్నారు. మెరకచింత పంచాయతీ నుండి డొంకిన వలస జంక్షన్ నుండి గేదెలపాడు మీదుగా జర్రాకొండ వరకు, గన్నేరు పుట్టు నుండి చీకుమద్దుల మీదుగా డల్లాపల్లి గుమ్మడి గుంట వరకు తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. 5,000 పైబడి జనాభా కలిగిన ఈ ప్రాంతానికి తారు రోడ్డు నిర్మాణం చేయటంలో గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు విఫలం చెందాయని దుయ్యబట్టారు. ఈ నిరసనలో శోభ అప్పలనాయుడు, మజ్జి అప్పన్ననాయుడు, సీదిరి లక్ష్మణరావు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తార్ రోడ్ వెంటనే గ్రాంట్ చేయాలి.